Hi friends, today's special catla fish pulusu. Chapala pulusu. Manamu oil lo fish pieces ni fry chesam. First new style. ఆ పీసెస్ అన్నీ ఫ్రై చేసాం. కాట్లా ఫిష్ టేస్ట్ చాలా బాగుంటుంది. వారానికి 2 times 3 times కూడా మనం ఫిష్ తింటే చాలా మంచిది. సముద్రపు చేపలు అయితే చాలా మంచిదంట హెల్త్కి. పోపు పెట్టాము. పోపు పెట్టిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం. పచ్చిమిర్చి, టమోటాలు. ఇది గ్రేవీ. ఎట్లా అది మన ఆవాలును ఆవాల పేస్ట్, మెంతుల పేస్ట్, అది అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు పులుసు. చింతపండు పులుసు చక్కగా రెడీ చేసుకొని అట్లా పెట్టుకున్నాము నీట్గా. నోరూరుతో చింతపండు పులుసు చూస్తుంటే పుల్ల పుల్లగా. కస్తూరి మెంతు టేస్ట్ బాగుంటుంది. కస్తూరి మెంతు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టమోటా. ఈజీ ప్రాసెస్. సాల్ట్, పసుపు, కొంచెం పంచదార కూడా వేసాము. కారం, గుంటూరు కారం టేస్ట్ బాగుంటుంది. ధనియాల పౌడర్, వాటర్, గరం మసాలా, చింతపండు పులుసు. అది మెంతి పిండి ఆవాల పేస్ట్ అనుకున్నాం కదా గ్రేవీ కోసం. ఆనియన్స్ కూడా కొంచెం పేస్ట్ చేసాం. పంచదార ఇందాక కొంచెం అనుకున్నాం కదా పంచదార వేస్తే టేస్ట్ బాగుంటుందని. చింతపండు పులుసుకి కొంచెం పంచదార తగిలితే ఆ రెండు కాంబినేషన్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనం ఇందా ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్లు తీసుకొచ్చి బాయిల్ చేస్తున్నాం. మామూలుగా అందరం ఏమో చింతపండు పులుసు ఉడికినాక పచ్చి ముక్కలు వేస్తాం కదా, మనం ఫ్రై చేసిన పీసెస్ వేస్తున్నాం. ఎమ్మి ఎమ్మి టేస్ట్, సువాసన వెదజల్లుతుంది. మామూలు స్మెల్ రావట్లేదు అసలుకి. సూపర్ స్మెల్లు. కాట్లా ఫిష్ పులుసు. ఈజీ ప్రాసెస్. ఏదైనా ఈజీ. కొంచెం మెంతులును ఆవాల పౌడర్ రెండు మిక్స్ చేసేసుకుంటే చేపల పులుసుకి టేస్ట్గా ఉంటుంది. నోరూరించే చేపల పులుసు కాట్లా ఫిష్ అది. అట్లా బుడగలు వస్తే ఉడికినట్టు అర్థం. ఉడుకుతుంది, అయిపోవచ్చింది ఫైనల్. అన్నీ